హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ కిచెన్ అండ్ మోర్. నేను మీ స్వాతి. ఈరోజు మన ఛానల్లో నార్త్ ఇండియన్ సైడ్ స్పెషల్ రెసిపీ చోలే మసాలా. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. పూరీలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీ ఆర్ బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నా నోటిఫికేషన్ కోసం. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను 1 కప్ తెల్ల శనగలండి, కాబూలి శనగలు కూడా అంటారు, అది ఒక రాత్రి అంతా నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకున్నాను. మనకు మెత్తగా ఉండాలండి శనగలు, ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా కావాలి. అంతసేపు ఉడకపెట్టుకోవాలి మనము. ఉడకపెట్టుకొని దానిలో వాటర్ అనేది అలాగే ఉంచుకోవాలి, అది వాటర్ మన కర్రీలోకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఒక మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని, ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. అలాగే 4 to 5 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా చేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసుకొని నూనెనే వేసుకోండి. తర్వాత దాంట్లో ఒక బగారాకు, 2 దాల్చిన చెక్కలు, 3 లేదా 4 లవంగాలు, 1 ఇలాచీ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది దాంట్లో వేసుకొని దాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత గోల్డెన్ కలర్ అయిపోయాక దాంట్లో 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చనా మసాలా. ఇది మనకు అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో, అది వేసుకోవాలండి. అది వేసుకొని బాగా రోస్ట్ చేయాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక దాంట్లో ఒక పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లో కొద్దిగా మీరు తినేంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. మనకు కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది, ఆ టైంలో తీసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఉడకపెట్టుకున్న చోలే ఉంది కదా, అదే అండి తెల్ల శనగలు, అది ఇప్పుడు దాంట్లో వేసుకోవాలి బాగా కలుపుకున్నాక. వాటర్తో సహా వేసుకోవాలండి, మనకు వాటర్ కూడా ఏం వేస్ట్ కాదు. ఆ వాటర్ కూడా వాటర్తో సహా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి. మనకు ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది, ఆ టైంలో మనకు కర్రీ అయిపోయినట్టు బాగా కలుపుకోవాలి. కావాలంటే మనము ఇలా స్పూన్తో కొద్దిగా ప్రెస్ చేస్తే మనకు శనగలు అనేవి కొంచెం స్మాష్ అయ్యి గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్. బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా స్టవ్ పైన ఉంచుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది మన కర్రీ చోలే మసాలా. చాలా బాగుంటుందండి ఇది, హెల్దీ రెసిపీ కూడా అండి. ఎందుకంటే మన ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు కదా, నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి దీనిలో నాన్ వెజ్లో దొరికే ప్రోటీన్స్, ఫైబర్, ఇంకా విటమిన్స్ చాలా దొరుకుతాయి మన తెల్ల శనగల్లో. మీరు రోజు రాత్రి ఇలా తెల్ల శనగలు నానబెట్టుకొని మార్నింగ్ అలా తినడం వల్ల కూడా చాలా ప్రోటీన్ వస్తుంది మనకు తెల్ల శనగల వల్ల. కాబట్టి ఇది ఎంతో హెల్దీ రెసిపీ కూడా. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే ఇది మటన్తో సమానం అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ నార్త్ ఇండియన్ స్టైల్ చోలే మసాలా, ఇది పూరికి అయితే చాలా బాగుంటుంది, ఫైన్ టేస్టీ డిష్ అని చెప్పచ్చు. సరే అండి, మీకు నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.